హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్పిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ అలంకృత సో ఈ మధ్యకాలంలో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్స్లలో చాలా ట్రెండింగ్ అవుతున్నారు కదా చాలామంది సో వాళ్ళందరినీ అంటే మీరందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ విశేషాలు మీ అందరికీ తెలియడానికి సో ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే పాపులర్ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాం సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా నిఖితా పిల్లి అంటే దీపికా పిల్లి చుట్టాలనుకుంటున్నారా అక్క నిఖితా పిల్లి అనమాట సో హాయ్ నిఖితా హాయ్ అక్క ఎలా ఉన్నావు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు నన్ను ఇదే అడుగుతారు ఎలా ఉన్నా ఎలా ఉన్నావు బాగున్నాను మీ బ్లెస్సింగ్స్ అలాగా సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఏ ఊరు మీది మేము ఇక్కడే హైదరాబాద్ హైదరాబాదేనా హైదరాబాద్ ప్రాపర్ వచ్చేసి విజయవాడ విజయవాడ ఓకే సో విజయవాడలో చాలా మంది ఈ మధ్య గొప్ప గొప్ప వాళ్ళు పుడుతున్నారు సో మేము కూడా గొప్పదాన్ని అయిపోతున్నాం కాబట్టి విజయవాడలో పుట్టామేమో అంతేనా మేబీ అయి ఉండొచ్చు ఇప్పుడు స్కూలా కాలేజా నేను స్కూల్ ఏ క్లాస్ ఇప్పుడు ఎయిత్ ఓకే ఇప్పుడు అట్లా నీకు ఎప్పుడైనా అనిపించింది అరే టెన్త్ క్లాస్లో నేను ఈ లాక్డౌన్లో పాస్ అయిపోయాను నేను ఎప్పుడు అనిపించలేదు నిజం చెప్పు నిజంగా అనిపించలేదు ఓ అయితే నువ్వు చదువు తల్లి సరస్వతి దేవి కూతురు అనమాట అదే నేను అనుకున్నాను అప్పట్లో అదే అప్పట్లో అంటే మొన్న అరే ఎందుకు నేను చదువుకున్నప్పుడు లాక్డౌన్ పెట్టదు కదా ఈజీగా పాస్ అయ్యేదాన్ని నన్ను వృద్ధి 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 మా మ్యాథ్స్ టీచర్ కొట్టి 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 పాస్ చేయించింది అనిపించింది నాకైతే సో నిఖితా రీల్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది సో నేను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది యాక్టింగ్ డ్యాన్సింగ్ అని చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టము చాలా బాగా డ్యాన్స్ చేసేదాన్ని అని చెప్పేది మమ్మీ టిక్ టాక్ ప్లాట్ఫామ్ అనేది వచ్చింది ఇట్లా వీడియోస్ చేయడానికి డబుల్ స్మాష్ వీడియోస్ స్టార్ట్ చేశాము 2019లో ఉట్టినే ఒక 2-3 వీడియోస్ చేసేసి ఉంచేసాము ఇంకా ఇట్లా లాక్డౌన్ వచ్చేసింది 2020 కరోనా వచ్చింది కదా సో లాక్డౌన్ వచ్చే పాటికి మాకు హాలిడేస్ ఇంకా చాలా ఫ్రీ టైం ఉండే ఫ్రీ టైం ఉంది ఇంకా ఏం చేద్దామని ఇట్లా టిక్ టాక్ స్టార్ట్ చేసాము టిక్ టాక్ స్టార్ట్ చేస్తే మేము 10K నుంచి 550K వరకు వెళ్ళాము 5 lakhs టిక్ టాక్లో వెళ్తే అప్పుడు అక్కడ పాపులర్ సో ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది ఇంకా అటు నుంచి ఇన్స్టా రీల్స్కి వచ్చేసాను చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ డ్యాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయను రెండు నాకు ఇష్టమే సో ఇట్లా ఇన్స్టాకి వచ్చేసాను ఇన్స్టాకి వచ్చేసి వీడియోస్ చేశాను స్టార్ట్ చేశాను ఇప్పుడు ప్రెజెంట్గా అయితే నాకు 62K ఉన్నారు డైలీ పోస్ట్ చేస్తుంటారు 3-4 పోస్ట్ చేస్తుంటారు లైక్ జనవరి నుంచి స్టార్ట్ చేసాం 2021 సో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మమ్మీ డాడీ నేను మా చెల్లి ఓకే మీ చెల్లి ఏం చేస్తుంటారు ఏం చేయదు ఏ క్లాస్ ఇప్పుడు మీ చెల్లి ఎల్కేజీ ఓ ఎల్కేజీ ఓకే మీ డాడీ ఏం చేస్తుంటారు డాడీ వచ్చేసి ఒక కంపెనీలో మేనేజర్ ఓకే మమ్మీ మమ్మీ హౌస్ వైఫ్ మమ్మీ హౌస్ వైఫ్ ఏ స్కూల్లో చదువుతున్నావు భాష్యం భాష్యం స్కూల్లోనా ఓకే ఏ క్లాస్ ఇప్పుడు ఏ క్లాస్ ఎయిత్ కదా సో రీల్స్ చేస్తూ ఇలా చదువుకోవడం అంటే ఎయిత్ క్లాస్ అంటే స్టడీస్ ఎక్కువగానే ఉంటాయి కదా మరి రీల్స్ చేయడానికి టైము చదువుకోవడానికి టైం దొరుకుతుంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి కదా నాకు 8 నుంచి 2:30 వరకు ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా ఉంటాయి 8:00 నుంచి 2:30 వరకు కంటిన్యూ ఉంటుంది తర్వాత 2:30 నుంచి ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి 2:30 నుంచి 6:30 వరకు నేను ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి మళ్ళీ 6:30 నుంచి నేను చదువుకుంటా హోంవర్క్స్ ఓకే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నీ ఫాలోవర్స్ రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటా సో అందులో ఒక హ్యాపీగా హ్యాపీ మూమెంట్ హ్యాపీగా ఏదైనా అడుగుతుంటారు కదా వాళ్ళు అందులో ఏం అడుగుతారు కామెంట్స్లో ఏం చెప్తుంటారు నీకు హాయ్ అక్క నేను మీ బిగ్ ఫ్యాన్ అన్నప్పుడే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది లైక్ ఒక మోడల్ లాగా అయ్యాను వాళ్ళకి నేను మీకు బిగ్ ఫ్యాన్ అన్నప్పుడే నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను మీకు ఒక సెల్ఫీ దిగి వచ్చా అని అడుగుతారు చాలా హ్యాపీ ఉంటుంది వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు చాలామంది అలానే అడుగుతారు ప్లీజ్ రిప్లై అని నేను ట్రై చేస్తాను అందరికి రిప్లై ఇవ్వడానికి ఇస్తాను సో అందులో గుడ్ కామెంట్స్లోనే 50% గుడ్ ఉంటే 50% బ్యాడ్ ఉంటుంది కదా సో వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి వాళ్ళు జస్ట్ జెలస్ ఫీల్ అవుతారు మేము మంచిగా చేస్తున్నాం వాళ్ళు చేయలేకపోతున్నారు అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారు వాళ్ళు అప్పుడు నీకు ఎప్పుడైనా కోపం వస్తుందా లేదు వాళ్ళు జస్ట్ లీవ్
ఇలా తిరిగి ఇట్లా లీవ్ అయిపోతుంది. ఓకే సో ఇప్పుడు మమ్మీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, సో బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు కానీ వేరే వాళ్ళు ఏదైనా అన్నప్పుడు కానీ ఇప్పుడు రిలేటివ్స్లో కానీ చుట్టాల్లో ఫ్రెండ్స్లో కూడా బాగా చేస్తున్నామని మన ముందన్నా మన వెనకాల ఏంటి అవసరం చెప్తుంటారు కదా, సో అలాంటి ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేదు, అందరూ బాగానే ఉన్నాయి, నీ రీల్స్ చాలా బాగున్నాయి, నువ్వు ఇలానే కంటిన్యూ చేయి, పెద్ద యాక్టర్ అవుతావు అంటారు, అందరు సపోర్ట్ చేస్తారు. యాక్టింగ్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? మరి ఇప్పటి వరకు నో ఆఫర్స్. మీరు వెళ్ళలేదు? యాక్చువల్లీ మీరు ఇంట్లో మేము వెళ్ళలేదు, అందుకనే ఇంకా రాలేదు. సో ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు, ఏంటి గోల్ ఏంటి? ఆఫర్స్ వస్తే యాక్టర్ అవుతాను, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే చాలా ఇష్టం. ఒక సామెత యాక్టర్ అయ్యేవాడు డాక్టర్ అవుతాడు, డాక్టర్ అయ్యేవాడు యాక్టర్ అవుతాడు. నేను కూడా పోయి పోయి ఇందులో వచ్చాను, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది నాకు. కాలేజ్ ఆఫ్ కోర్స్ వెళ్తున్నాను అనుకోండి, మళ్ళీ కామెంట్స్ పెట్టగలి కింద. ఓకే సో రీల్స్ చేసేటప్పుడు ఎంత టైం తీసుకుంటావు? ఒక్కొక్కది 10 times తీసుకుంటాను, పర్ఫెక్ట్గా రాదు నాకు. ఎందుకురా ఇంత కష్టం, ఎందుకురా అసలు రాదు, పర్ఫెక్ట్ గా రాకపోతే మమ్మీ తిడుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని. ఓకే మమ్మీ తిడుతుంది అన్నమాట? తిడుతుంది. సో అలాగా 10 takes అంటే నాటి జోక్ నా ఒక్కోసారి నవ్వు వచ్చేస్తుంది, రాదు. సో ఎప్పుడు అనుకుంటారు కదా రీల్స్ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ అంచనా తెలుసా, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది తెలుసా? ఏం చేయాలా అని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డ్రెస్ వేసుకోవాలి, దానికి మ్యాచింగ్ వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, ఎక్కడ ప్లేస్ బాగుందని ఇల్లంతా చూసుకోవాలి, ఆ తర్వాత 10 takes తీసుకోవాలి, దాన్ని డ్రెస్లో పెట్టాలి, చేయాలి, ఎన్ని లైక్స్ వచ్చాయి చూడాలి, ఎన్ని కామెంట్లు వచ్చేది, ఎంత కష్టం తెలుసా అసలు, సీరియస్లీ అని చెప్పి. కరెక్ట్, మా ఇన్ఫ్లుయెన్సెస్ బాధ ఎవరికి తెలీదు, ఎంత కష్టపడతామో మీకు తెలీదు. సో ఇంకేమి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా కష్టాలు? ఇంకా చాలా ఉంటాయి, లైటింగ్ సరిగా ఉండదు, ఒక్కొక్కసారి మేకప్ మంచిగా రాదు, డ్రెస్సింగ్ స్టైల్ బాగోదు, చాలా ఉంటాయి. సో చాలా ఉంటాయి, అందులో కొన్ని లేపేస్తారు, కొన్ని ఉంచుతారు అన్నమాట రీల్స్లలో. సో ఇంకా మీ స్కూల్ వాళ్ళు కానీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటుంటారు? లేదు, నేను స్టార్ట్ చేసింటే 2020 కరోనా టైంలో అప్పుడే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, మా స్కూల్ వాళ్ళు ఎప్పుడు ఏమనలేదు, ఎప్పుడు ఏమనలేదు. సో ఇంట్లో చెల్లి, మీరు, మమ్మీ, డాడీ, అంతే అంతేనా? సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టాలెంట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని చూపించండి కొంచెం, అసలు పాటలు, గాన కోకిల్లా ఒక పాట. నా వాయిస్ వింటేనే భయపడతారు మళ్ళీ. నేను వింటామండి, ఇంకో కింద ఫెమ్కి కేసుకొని కూర్చున్నాను, నేను చెల్లి పొమ్ము కూర్చున్నాను గట్టి పట్టుకొని పాడండి ఒక పాట. కోరస్ ఇస్తా కావాలంటే నేను రెడీ ఫర్ ఫ్రమ్ కోరస్ బుట్ట బొమ్మ సాంగ్ పాట. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు, కానీ అమ్మో ఇది లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నాదంటే పోదు నమ్ము, ముందు నుంచి అందరన్న మాటే కానీ మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండే వచ్చే తుమ్ము, ప్రేమ నాపలేమో నన్ను నమ్ము, ఎంతగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెప్పితివే, అరే దేవుడా అదేంతలు ఇంతలో పడే పిల్లడా, అంత దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మ ఈ జంట కట్టుకుంటివే. హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం, మాకు ఎట్లొస్తే అట్లేసుకున్నాం, నీకేమైనా సంబంధం ఉందా కదా, గప్చుప్ గుసో. థర్టీన్ రన్ అవుతుంది. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే, ఇప్పుడు మిమ్మల్ని చాలామంది 62,000 వరకు ఫాలో అవుతున్నారు కదా, మీరు ఎంతమందిని ఫాలో అవుతున్నారు? నేను 70 members ఫాలో అవుతాను. 70 members, అందులో ది బెస్ట్ రీల్స్ ఏమనిపిస్తుంది? నాకు ఈషా అంటే చాలా ఇష్టం, చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇప్పుడు తన కోసం ఏమైనా చెప్పుకోవచ్చు? ఈషా మనోహరి ప్రియ అక్కను కానీ ఇది చూస్తుంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఎక్స్ప్రెషన్. నంబర్ లేదా మీ దగ్గర? లేదు, ఇష్టం చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. ఎవరిని ఫాలో అవుతుంటాయి ఇంకా ఎక్కువ, ఎవరంటే ఇష్టం, టీవీ ఆర్టిస్ట్లు కానీ సినిమాలు వాళ్ళు కానీ?
ఎవరు నేను ఫాలో అవ్వను. టీవీ చూడవా? మమ్మీ చూడని కదా. చూస్తాను, నాకు ఇష్టం. నేను మూవీస్ ఎక్కువ చూస్తాను. ఓకే, స్టడీస్లో వీకా స్ట్రాంగ్? ఏనా స్ట్రాంగ్. మ్యాథ్స్? మ్యాథ్స్ అంటే యావరేజ్. ఇలా నా బాబుతో ఉన్నారు. సరే సరే, ఎనీవే రీల్స్ బాగా చేస్తున్నారు అండ్ మంచి ఫాలోవర్స్ ఉన్నారు. 62 అంటే జనవరి నుంచి స్టార్ట్ చేసిన 62 అంటే నాట్ ఏ జోక్ కదా. సో దాని వెనకాల చాలా కష్టం. కష్టం పాపం, ఆ కష్టం భరించాలని కోరుకుంటున్నాను నేనైతే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకేమైనా చెప్పండి మీ ఫ్యాన్స్కి, మీ 62K ఫాలోవర్స్. సో అందరూ నా రీల్స్ చూడండి ఇన్స్టాలో, ఇంకా రొపోజోలో, ఎంఎక్స్ టకాటక్, జోష్ యాప్, మోజ్ యాప్లో, అన్నిట్లో నా ఐడి సేమే ఉంటుంది, నిఖితా పిల్లి అని. అందరూ ఫాలో చేయండి, నా వీడియోస్కి లైక్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను చాలా బాగా చేస్తాను. మీరు చూసినాక నాకు బాగున్నాయి అనిపిస్తే లైక్ చేయండి. సో గైస్, చూసారు కదా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎస్పీఎస్ ఎంటర్టైన్మెంట్స్.